కొడాల నాని గురించేనా మనం మాట్లాడేది ఇప్పుడు? కొడాల నాని అనేవాడు ఏ పార్టీలో పుట్టాడు, ఎన్ని పార్టీ ఎన్ని మహానాడులకు వచ్చాడు కొడాల నాని అనేవాడు? కొడాల నాని అసలు మా పార్టీ గురించి మహానాడు గురించి నీకెందుకురా చెప్పు? నీకు మినిస్టర్ ఓడబొట్టారు, నీవు ఎక్కడైనా సరే నీకు అసలు పొలుకుబడి ఉందా? జగన్మోహన్ రెడ్డిని తిట్టగానే తగుదమ్మ నన్ను రావడానికి తప్పితే నీకు ఎక్కడైనా వాల్యూ ఉందా అని అడుగుతున్నావు కొడాల నాని అనేవాడిని. అరే ఇసుక లారీలు డంపు చేసుకునే దగ్గర నుంచి నిన్ను రేషన్ బియ్యం ఎత్తుకునేదాకా అమ్ముకునేదాకా తెలుగుదేశం పార్టీ గుర్తిస్తే అక్కడ దాకా వచ్చావు. నువ్వు ఒక దొంగవి, నీవు ఒక గజ దొంగవని కూడా మేము చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 420 కూడా కాదు, 840, దానిలో నువ్వు ఒక 420 గడివి. జగన్మోహన్ రెడ్డి నిందితుడు కాదారా? 13 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి A1 ముందాయి కాదా? జగన్మోహన్ రెడ్డి అప్పుడు తిరుగుతున్న నిన్నేమనాలరా కొడాలని? మమ్మల్ని 420 అంటావా పనికి మాలినవాడా? నీవు ఒక జఫ గడివని మేము ఎన్నోసార్లు చెప్పాం. ఈసారి రా గుడివాళ్ళలో, నేను కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇంకా అది నీ పరిస్థితి. ఏం మాట్లాడతావు మహానాడు గురించి? నీకు నీకు ఏ అర్హత ఉందని మా నీ ప్లేనరీ గురించి మాట్లాడుకో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చెంచాలు పక్కలేయాలంటే ఆ ప్లేనరీలు అప్పుడు సరి చేయటానికి కూర్చో, తప్పులేదు. నీ ప్లేనరీ గురించి మాట్లాడుకోరా, మా మహానాడు గురించి ఎందుకు? మహానాడు జనం చూసి ఓర్చుకోలేని మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది సుమారు 5 లక్షల మంది వచ్చారని. ఏది నువ్వు బస్సులు ఆపావు, ట్రాన్స్పోర్ట్లు ఆపావు, బెదిరించావు ఆర్టీ ఆఫీసులు పెట్టుకొని, ఆర్టీ ఆఫీసర్లను పెట్టుకొని, అయినా కానీ 5 లక్షల మంది వచ్చారు. నీవారా మా మహానాడు గురించి మాట్లాడేది? నువ్వు ఒక 420లో, నువ్వు మీ నాయకుడు 840 గాడు, నువ్వు ఒక 420 గాడివి. నువ్వు మా చంద్రబాబు నాయుడు అనే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేపు రానున్న తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ బాబు నిన్ను ఉచ్చబోపికపోతే బాంచెత్ చూసుకో. కొడాలనానిగా నీవు గనక దమ్మున మొగోడు అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏపీలో తిరుగు. నీకు ఉచ్చ పోపికపోతే నారా లోకేష్ బాబు పేరు మార్చుకుంటాం, రాసుకో కొడాలని. నీ బతుకు ఇంకా ఎంత, 17 నెలల్లో ఉంది నీ బతుకు. కుక్కలు చించిన ఇస్త్రీ ఆల్రెడీ నిన్ను వాడుకొని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. మినిస్టర్ లేదు, ఒక గౌరవపదమైన పోస్టు లేదు నీకు. ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వస్తావు? చి, వీడి గురించి మనం ఎంత మా తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలానే చూస్తే కనుక అంబటి రాంబాబు గారు కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కానీ, తమ్మినేని సీతారాం గారేమో అది మహానాడు కాదు వల్లకాడు అని అంటున్నారు. అంబటి రాంబాబు గారు చూస్తే అక్కడ పెట్టేది భోజనాలు కాదు తద్దినం భోజనాలు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? ముందు తమ్మినేని సీతారాం గారి గురించి మాట్లాడదాం. అతనికి భాష మీద పరిజ్ఞానం లేదు. ఏ అతనికిన్న స్పీకర్ పదవి గురించి మేము మాట్లాడుతున్నాం. స్పీకర్ అత్యున్నతమైనటువంటి పదవి, నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తామన్నారు, మేము గౌరవిస్తాం. తమ్మినేని సీతారాం గారు మీరు ముందు ఆ పదవి స్పీకర్ పదవి అనేది రాజీనామా చేసి మీరు మాట్లాడండి, అప్పుడు మాట్లాడతాం. మీ గురించి, మీ కుటుంబం గురించి, నీ యొక్క చామచిక్రి పనుల గురించి మేము మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు గౌరవమైన పోస్టులో ఉన్నావు, కానీ నువ్వు గౌరవాన్ని తప్పావు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడాల్సి వస్తుంది. తమ్మినేని సీతారాం అనేవాడు ఒక ఇప్పుడేం మాట్లాడతాడు ఇప్పుడేం మరో వాడికే తెలియదు. వాడిని స్పీకర్ ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కిప్ చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పగానే అది రాసుకొని చెప్పేవాడే స్పీకరు. ఈయన భద్రం ఏ కొడాల నాని ఫ్రెండ్ అనే కదా, నీకు పార్టీ మారాడు మా మరి వంశీ గాడు. వంశీ గాడిని ఎందుకు భద్రం చేయలేకపోయావు? నీకు దమ్ము లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈరోజు పార్టీ మారిన వెంటనే సస్పెండ్ చేస్తాను అని. ఏ మద్దాలు గిరిని ఏం చేశాడు వంశీరు? ఏం చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన వాళ్ళందరినీ? ఈ తమ్మినేని సీతారామరాజు నిజంగా తమ్మినేని అనేవాడు నిజంగా మనిషి అయితే, స్పీకర్ పదవికి గౌరవం తేవాలి అనుకుంటే అర్జెంటుగా పార్టీ మారి ఒక పార్టీలో కలిసి ఒక పార్టీని తిట్టే వాళ్ళని సస్పెండ్ చేసే దమ్ము నీకుందా తమ్మినేని సీతారాం? అవన్నీ చూసిన తర్వాత మా గురించి మాట్లాడు. నీ గురించి కూడా మీకు గౌరవ పదవిలో ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ వెళ్తలేదు. ఇది గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అంబటి రాంబాబు గారిని అడుగుతున్నా, మీరు మినిస్టర్ అయిన తర్వాత మీకు మతి చెలించినట్టుంది. ఇరిగేషన్ మీద నేర్చుకోండి ఫస్ట్. చెప్పాను మొన్న కూడా ఒక దాంట్లో, మీరు మా జిల్లా వాసి ఒక మంత్రి అయ్యాడు కాపు సోదరులు, వెల్ మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. కానీ నీ మాట అలో బోలో అలో బోలో, నీ నోరు ఉంది కదా, నీ ఏది పడితే అది మాట్లాడటం. నీ ఎవరు తద్దినాలు భోజనాలు? మీ నాయకుడు ఎవరైనా చచ్చారా? ఎవరన్నా గాల్లో కలిసిపోయారా? దాన్ని తద్దినం భోజనం అంటావు నువ్వు? మా భోజనాలు నువ్వు తద్దినం భోజనం అంటే మరి జగన్మోహన్ రెడ్డి నీకు ఇచ్చిన భిక్షను ఏం భిక్షనాలి?
ఏం భిక్షరాలి అంబటి రాంబాబుని అడుగుతున్నావు? మా మహానాడులో తద్దినాలని నువ్వు అన్నందుకు చెప్తున్నావు, రాసుకో. నీకు తద్దినాలు పెట్టే రోజు, వైఎస్ఆర్సీపీ పార్టీకి తద్దినాలు పెట్టే రోజు నిన్న మహానాడులో చిట్టికలే చెప్పారు కార్యకర్త, మా నాయకుడు చెప్పాడు. గుర్తుపెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అంబటి రాంబాబు గారు. మా వాటిని తద్దినాల భోజనం అన్నప్పుడు 17 నెలలో 18 నెలలో ఉంది. నీ పార్టీకి తద్దినం పెడతారు రాష్ట్ర ప్రజలు, అప్పుడు బలో అని మాట్లాడదు అంబటి రాంబాబు గారు. దీన్ని పూర్తిగా మేము అంబటి రాంబాబు గారు మీకు ఇచ్చిన మినిస్టర్, అంతకుముందు మినిస్టర్లు చేశారు, వాడు ఎవడు ఏం చేయలా. మీకు సబ్జెక్ట్ ఉందో లేదో మాకు తెలియట్లా. ముందు మీ ఇరిగేషన్ మీద, మీ ఇరిగేషన్ శాఖలు ఏం జరుగుతుందో, పోలవరం ఎంత వాటికి తెస్తారో, ఏమన్నా ఉంటే అవి మాట్లాడండి. తద్దినాలకి ఇద్దరాన్ని మాట్లాడే స్థాయి తగ్గించుకోవద్దు అంబటి రాంబాబు గారిని కోరుకుంటున్నాం. అలానే చూస్తే కనుక మరి రోజా గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడో 1-2 రేపులు జరిగితే ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేస్తున్నాయి అని అన్నారు. మరి ఆ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? మరి రోజా గారికి మేము చెబుతున్నాం, మినిస్టరు ఆడకూతురు, మా పార్టీలో సైకిల్ తొక్కుంటూ వచ్చింది, ఎంతమందినో తొక్కుంటానో, ఎంతమందినో చేసుకుంటానో, సినీ పరిశ్రమలో వచ్చింది, ఇక్కడ రాజకీయాల్లో వచ్చింది. 2 రేపులే అని మాట్లాడుతున్న రోజాకి మేము సూటికి వచ్చిన, నీకు ఎన్ని రేపులు కావాలమ్మా? నువ్వు స్పందించాలి అంటే నీకు ఎన్ని రేపులు కావాలి? రాష్ట్రంలో ఆడకూతుల మీద దాడి జరిగి రేపులు జరుగుతుంటే నువ్వు మాట్లాడే మాటలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు ఒక మినిస్టర్వి, నువ్వు ఒక ఆడకూతురువి, మేము గౌరవిస్తున్నావు. నువ్వేం మాట్లాడాలి? అదే మీకు తెలిసిన వాళ్ళకో, మీ కుటుంబాల్లోనో జరిగితే 2 రేపులను సరిపెట్టుకుంటావా రోజా? చెప్పు. అంటే రాష్ట్ర ప్రజలు, మైనార్టీ మహిళలు, ఎస్సీ మహిళలు, బీసీ మహిళలు, అంత చిన్న చూప నీకు. రమ్య ఎస్సీ, ఎంతమంది ఎస్సీ మహిళల మీద దాడులు జరుగుతుంటే నువ్వు ఒక్కరోజన మాట్లాడు. ఓ, నువ్వు రెడ్డివి కదా, నువ్వు రెడ్డివి కాబట్టి నీకు బడుగు బలహీన వర్గాలు తెలియదు, వాళ్ళు ఎన్ని రేపులైనా జరగవచ్చు. ఒకరోజు నువ్వు మీటింగ్లో కూడా ఒక ఎస్ఐ గారిని నువ్వు ఎస్సీ పక్కకు పో అన్నావు, అది నువ్వు దౌర్భాగ్యం. మేము తెలుగుదేశం పార్టీ, బీసీలు పార్టీ, ఎస్సీలని సముచిత న్యాయంలో చేస్తాం. నిన్న అంబటి రాంబాబు మాట్లాడితే ఈ ముగ్గురు ఎవరు? ముందు రోజా గారిని అడగండి అంబటి రాంబాబు, 2 రేపులా అంటే ఇంత రాద, ఒక్క రేపు కూడా జరగకూడదు రాష్ట్రంలో, అది కదా మేము అడుగుతుంది. ఏదైనా ఈ రోజా మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే ఆమె సినీ పరిశ్రమ నుంచి వచ్చింది, ఆమెకి రేపులు సర్వసాధారణంగా భావిస్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి, ఇలాంటి మహిళలకి మినిస్ట్రీ ఇచ్చేటప్పుడు కూడా ఈమె సినిమా ఫీల్డ్ నుంచి వచ్చింది, తొక్కుంటా వచ్చింది, ఈమెకి ఎందుకు మినిస్ట్రీ ఇచ్చారు? పెద్దిరెడ్డి అందుకనే కదా మొత్తుకుంటున్నాడు పెద్దిరెడ్డి. ఈ రోజా వస్తే ఇట్లాంటి పనికిమాల మాట్లాడిద్దనే కదా, వాళ్ళ మంత్రి, వాళ్ళ జిల్లా మంత్రే ఓర్చుకోలేడు. ఇంకా ఏంటమ్మా రోజా గారు మీరు మాట్లాడేది, ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేదంటే మేము నెక్స్ట్ మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉంటాయని రోజాని కూడా హెచ్చరిస్తున్నాం. అలానే చూస్తే కనుక ఈ మహానాడు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ మంత్రులు చేస్తున్న బస్సు యాత్ర, సామాజిక న్యాయ బేరి యాత్ర సక్సెస్ అయింది. ఆ సక్సెస్ చూసి ఓర్చుకోలేక బీసీల పార్టీ అంటున్న పార్టీ అది బీసీల పార్టీయే కాదు అని చెప్పి ఒక ఎంపీ, సాక్షాత్ ఎంపీ ట్విట్టర్లో ఎక్కువగా పోస్టులు వేస్తూ ఉంటారు తను. మరి అతను చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే కదా విజయసాయిరెడ్డి కదా, విజయసాయిరెడ్డి A2 ముద్దాయి. విజయసాయిరెడ్డికి ఏమి లేదు, విజయసాయిరెడ్డి పీకి పక్కన వేశాడు జగన్మోహన్ రెడ్డి సజ్జల గారు, ఇక వాడికి పిచ్చి పరాకాష్ఠకు వచ్చింది. ఏం బస్సు యాత్ర నీది బిజీ అయింది అంటున్నావు, ఎక్కడైంది చెప్పు, ఒక్కడ చెప్పు. ఒక్క బస్సులో ఉన్నారా? బొత్స సత్యనారాయణ ఒక మీటింగ్లో ఇంక బోదాం రండి అంటున్నాడు, అది బొత్స సత్యనారాయణ మాట్లాడింది నీకు వినపడలేదా? ఎక్కడైనా ఉందా? నిన్న విడుదల రజనీ కూడా మాట్లాడింది, మనకి ఎక్కడ జనం రావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, మైండ్ పోతుంది అని చెప్తుంది. మీరు అసలు గడప గడప కానీ పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఎమ్మెల్యేని, మీ మినిస్టర్ని, మీ అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఒక్కసారి పాదయాత్ర చేయమనండి. ఇప్పుడు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని ఒక బహిరంగ సభ పెట్టమనండి, అంగన్వాడీ లేకుండా, ఆశా వర్కర్ లేకుండా, టీచర్ లేకుండా, ఎక్కడ తరలించకుండా, గ్రామంలో వాలంటీర్ వ్యవస్థను తరలించకుండా, లేదా వీళ్ళు మన డ్వాక్రా మహిళలు తరలించకుండా దమ్ము ధైర్యం ఉంటే ఒక సభ పెట్టును. సభ పెట్టి తాళ్ళేసి కట్టేసి లోపల ఉన్న వాళ్ళు బయటికి రానియకుండా చేస్తున్న మీ సభలకి, మా సభలకి, నక్కకి నాగలో నీ ఆర్టీసీ బస్సు నీ సభలకు వాడుకుంటున్నావు, మేము నిన్న ఒక్క బస్సు అన్న వాడామని మేము అడుగుతున్నాం. అరే సిగ్గులేదు వీళ్ళకి, ఏం మాట్లాడతారో తెలియదు. ఒక ఎంపీ పదవి, ఓ అతను జనాలతో కలిసిన మనిషి కాదు, అతనికి ఏదో జగన్మోహన్ రెడ్డి భిక్ష ఇస్తే ఎంపీ అయ్యాడు, అతనికి ఏం తెలుస్తుంది? నీ బస్సు యాత్ర బాగా జరిగిందంటే 5 ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చుంటే బస్సు యాత్ర కాదురా బాబు, బస్సు యాత్ర కాదు, నువ్వు బయటికి దిగు, మాలాగ రా, బయటికి రా, ఇల్లు తిరుగు,
అప్పుడు తెలుస్తుంది రాళ్ళతో చీపులతో కొడతంటే బొసుకిలి బొసులో కూర్చొని చేతులు ఉపితే అది ఒక యాత్ర. దానికి మళ్ళీ మాకు మీకు పోటీయా, చీ మీకు పోటీ మాకు ఎవరో పోటీ కాదు. ఆకాశంలో చిల్లుబడిందా,